భారతదేశంలో పట్టణ ప్రాంతాలు లావెక్కిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఊబకాయాల సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. పురుషులతో పోల్చుకుంటే మహిళలు ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో 29.8 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 19.3% మంది ఊబకాయంతో సతమతమవుతున్నారు. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవిత ఒత్తిళ్లు, పౌష్టికాహార లోపం వంటివి ఊబకాయానికి దారితీస్తున్నాయి. దేశంలో ఊబకాయాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తాజా ఆర్థిక సర్వేలో వెల్లడయ్యింది. దేశంలో 22.9% మంది పురుషులు, 24% మంది మహిళలు స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఊబకాయంతో బాధపడుతున్న రాష్ట్రాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీ మహిళల్లో 41.3% మంది మహిళలు, 38% మంది పురుషులు ఊబకాయులని తేలింది. తమిళనాడులో 37% మంది పురుషులు, 40.4% మంది మహిళలు స్థూలకాయాలే. ఆంధ్రప్రదేశ్ లో 36.3% మంది మహిళలు, 31.1% మంది పురుషులు. తెలంగాణలో 30.1% మంది మహిళలు, 32.3% మంది పురుషులు ఊబకాయ బాధితులే అని సర్వే వెల్లడించింది. కోవిడ్ తర్వాత పరిమిత స్థాయిలో శారీరక శ్రమ ఉండటమే స్థూలకాయానికి కారణంగా గుర్తించారు.